Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Aina Purivendal nunchi vacharu ikkadiki ani cheptunnaru, Kadapa nunchi vacharu ikkadiki ani cheptunnaru. Ayaniki idi alavate, dani samadhanam cheppalsinatu avasaram ledu. Enduchesarante gatamlo Kapunadu varu Mudragada Padmanabham Gas Sarajyamlo Tullo karyakramanni pedithe akkada railway bogini kontamandi దాన్ని తగలబెట్టేటువంటి పరిస్థితి వస్తే ఈ యొక్క అంతా కూడా కడప నుంచి వచ్చారు, కర్నూలు నుంచి వచ్చారు, వాళ్ళందరూ నాకు తెలుసు వాళ్ళకని చెప్పేసి ఆయన ఆరోపణ చేసినటువంటి ముఖ్యమంత్రి కదా చంద్రబాబు నాయుడు గారు. మరి చాలా అరెస్టులు చేశారు, సిఐడి ఎంక్వైరీ జరిపించింది. ఎంతమంది కడప వాళ్ళని పట్టుకున్నారండి? ఎంతమంది కడప వాళ్ళని, ఎంతమంది పులివెందుల వాళ్ళని ఆయన ఐడెంటిఫై చేయగలిగారు? అది బోగస్ అని తేలిపోయింది. అంతే, ఇక్కడ వాళ్ళు ఏం తేలిపోయింది మంచిది. ఆయనకు అలవాటు, ఏది జరిగినా సరే పులివెందుల నుంచి వస్తున్నారు, కడప నుంచి వస్తున్నారని. కడప, కర్నూలు, పులివెందుల ఎవరైనా సరే చంద్రబాబు నాయుడు గారు గుర్తుంచుకోవాల్సింది ఒకటే, అక్కడ తెలుగుదేశం పార్టీ ఉంది, అక్కడ ఇతర పార్టీలు ఉన్నాయి, అక్కడ ప్రజల్ని, ప్రజల మనోభావాల్ని వాళ్ళ కించపరిచి వాళ్ళ పెద్ద రౌడీల్లాగా, గూండాల్లాగా ప్రతిసారి కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేయడం అనేటువంటిది మంచిది కాదు. ఇటువంటి ప్రచారం ఆయన ఇలా కొనసాగితే రాయలసీమలో కూడా చంద్రబాబు నాయుడు గారిని అడ్డుకుని అన్ని పార్టీల వారు కూడా అతను వెంటబడి బయటికి పంపించేటువంటి పరిస్థితులు వస్తాయి. ఆ పరిస్థితి రాకుండా ప్రాంతీయంగా పలానాది మంచిది కాదు, పలానా వాళ్ళు దొంగల వాళ్ళకి చెప్పడం, పలానా వాళ్ళు రౌడీలు గూండాలని చెప్పడం అనేటువంటిది సరైనటువంటి విధానం కాదు. ఇక్కడ ప్రాంతీయంగా ఉన్నటువంటి వాళ్ళే, ఇక్కడ పుట్టి పెరిగినటువంటి వాళ్ళే చంద్రబాబు నాయుడు గారి స్పీచెస్ పట్ల, ఆయన తాలూకు వైఖరి పట్ల విరక్తి చెంది వ్యతిరేకించి ఈవేళ అడ్డుకోవడం అనేటువంటిది కూడా జరిగింది. ఇక మంచినీళ్ళ ప్యాకెట్లు, ప్రజలు మంచినీళ్ళ ప్యాకెట్ల మీదకి ఇస్తారు, అదేవిధంగా మరి కోడి గుడ్లు ఇస్తారు, చెప్పులు ఇస్తారు, టమాటాలు విసిరిసారు. ఇంత అన్యాయం ఉందా ఈ ప్రజాస్వామ్యంలో? ఇంతకంటే ఘోరం ఉంది, నాకు ఇలా జరిగింది అని అంటారు. చంద్రబాబు గారు, మిమ్మల్ని నేను అడుగుతున్నాను, 1994లో మీరు చేసినటువంటి పని ఏంటి? ఎన్టీ రామారావు గారు వైస్రాయ్ హోటల్కి వచ్చినప్పుడు రామారావు గారి మీద టమాటాలు విస్తరించింది మీరు కాదా? చెప్పులు విస్తరించింది మీరు కాదా? కోడిగుడ్లు విస్తరించింది మీరు కదా? అక్కడ ఇంకెక్కడ ఒక చెప్పు చూపించలేకపోయారు. అక్కడ చెప్పుల కుప్పలు ఆనాడు పేపర్లో ఉన్న టీవీల్లో రావడం అనేటువంటి కనిపించినట్టు జరిగింది. ఆయన ఇలా చేయి అడ్డు పెట్టుకొని అది చెప్పు పైకి మొహం మీదకి వస్తుంటే చేతులు అడ్డు పెట్టుకొని ఆయన రక్షించుకోవడం అనేటానికి ప్రయత్నం చేసినటువంటి సంఘటన నేను కూడా, నేను ప్రత్యక్ష సాక్షిని. అక్కడ ఉండడం జరిగింది. అవతల హోటల్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఆయన మనుషులు రౌడీలు, అక్కడ ఉండడం జరిగింది. వారు చేసిన న్యాయమా? పార్టీని సృష్టించి పార్టీలో చంద్రబాబు నాయుడు గారికి స్థానం ఇచ్చి ఆయనకు ఒక గౌరవం ఇచ్చినటువంటి ఎన్టీ రామారావు గారిని, ఒక ప్రఖ్యాతి చెందినటువంటి చలనచిత్ర నటుడిని, ఒక ముఖ్యమంత్రి, ఆనాడు ముఖ్యమంత్రి ఆయన, ఒక ముఖ్యమంత్రిని ఆవేళ అవమానించినటువంటి విషయం మర్చిపోతారా ఈ రాష్ట్ర ప్రజలు? సిగ్గులేదా చంద్రబాబు గారు? అంటే మిమ్మల్ని ఏమనకూడదు, ఆనాడు ఎన్టీ రామారావు గారికి మీరు చేసినటువంటి సన్మానం ఏంటో మా అందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. తర్వాత అసెంబ్లీలో ఆయన రాజీనామా ఇచ్చి అసెంబ్లీకి ఎన్టీ రామారావు గారు వస్తే రాజీనామా చేసినటువంటి వారు అసెంబ్లీలో ప్రకటన చేసేటువంటి హక్కు వాళ్ళకు ఉంది, అది రూల్స్ ప్రకారంగా ఉంది. కానీ ఆ రూల్స్ను పక్కన పెట్టి ఎన్టీ రామారావు గారు లేచి నిలబడితే ఆయన్ని మాట్లాడకుండా చేసి అనుమతి ఇవ్వకుండా చేసినటువంటి విషయం జ్ఞాపకం లేదా చంద్రబాబు గారు? అంతలా హెరాస్ చేశారు, ఆయన పక్కన నేనే ఉండడం అనేటువంటి జరిగింది. ఆనాడు కూడా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా గట్టిగా అరవడం, కేకలేయడం, చంద్రబాబు నాయుడు ఇలా సైకిల్ చేసి ఇలాగిలా కనడం దంతా అని ఎన్టీ రామారావుని అవమానించంటారు చెప్పి చెప్పడం. ఆయన ఏమన్నారు, లేచి రాజీనామా అప్పటికే ఇచ్చారు, లేచి నిలబడి నేను స్టేట్మెంట్ ఇస్తాను నా రూల్స్ ప్రకారంగా, నా హక్కు ప్రకారంగా అని. అంటే స్పీకర్ గారిని ఆయన ఆదేశాలు జారీ చేసే స్పీకర్కి నువ్వు ఇవ్వడానికి వీల్లేదు, పెర్మిషన్ ఇవ్వడానికి వీల్లేదని అనేటువంటి పద్ధతిలో చేసి అనుమతి ఇవ్వకుండా చేసినటువంటి విషయం నేను మర్చిపోలేము. ఆనాడు మరి ఎన్టీ రామారావు గారికి నేను పక్కనుండి ఆయన కళ్ళలో నీరు చూడడం అదే మొదటిసారి నేను చూశాను, మొదటిసారి ఆఖరిసారి అదే. సార్ ఇంకా ఇక్కడ వద్దండి, ఇంకా మీరు ఇక్కడ ఉండడం మంచిది కాదు, మనం బయటకు వెళ్ళిపోతామండి అని చెప్పాను. సరే అని అప్పుడు లేచారు ఆయన.
లేచి ఆయన వెళ్ళిపోవడం అటువంటి జరిగింది. ఇప్పటికీ కూడా ఆయన ఫేస్ ఈనాటికి కూడా నాకు జ్ఞాపకం ఉండేటువంటి పరిస్థితి రావడం జరుగుతుంది. అదేవిధంగా ఆనాడు రామారావు గారిని తన ఎమ్మెల్యేలంతా అవమానిస్తుంటే రాక్షసానందం పొందినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ వేళట ఆయనకు అవమానం జరిగిపోయిందట. ఇటువంటి ప్రజాస్వామ్యంలో ఏనాడు కూడా చూడలేదట ఆయన చెప్తున్నారు. అంచేత ప్రజలు శాంతి కాముకులు, అంచేత ఇక్కడ వాళ్ళందరూ ఏమి చేయరు అని అడుగుతున్నారు. శాంతి కాముకులు కాబట్టి ఆనాడు కూడా రామారావు గారిని పదవులోంచి దించేయడానికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ కూడా వెన్నుపోటు కార్యక్రమాన్ని విశాఖపట్నంలోనే ప్రారంభించాడు. డాల్ఫిన్ హోటల్లో ప్రారంభించాడు. ఇక్కడ ప్రారంభించి ఎమ్మెల్యేలతో సమావేశపెట్టి ఎన్టీ రామారావు గారిని దించేయాలని చెప్పి ఎల్బోలే కాలేజీలో మీటింగ్ ఉంటే, రామారావు గారి మీటింగ్ ఉంటే పోలీసుల్ని హైజాక్ చేసి రామారావు గారి మీటింగ్ని ఆపండి, రామారావు గారిని వెళ్ళనివ్వకండి, ముందు నేను వెళ్ళాలి అని ఆయన అక్కడ వెళ్లకుండా చేసి చంద్రబాబు నాయుడు గారి ప్రొసెషన్లో వెళ్ళి రామారావు గారిని అవమానించినటువంటి విషయం మర్చిపోయారా చంద్రబాబు గారు? ఎన్ని అవమానాలండి, మీ మామయ్య అనేటువంటి గౌరవం, కనీస గౌరవం ఏమైనా ఉందండి? ఆనాడు ముఖ్యమంత్రి అనేటువంటి గౌరవం కూడా రామారావు గారికి మీరు ఇవ్వడం అనేటువంటిది జరిగిందండి? ఈవేళ మీరు ఏ గ్రౌండ్స్లో మీరు ఇవన్నీ కూడా ఈ హక్కులన్నీ మీరు కోరుతున్నారో మాకు అర్థం కావడం లేదు. రామారావు గారు చనిపోయిన తర్వాత కూడా అతని మీద కక్ష తెచ్చుకున్నారు. ఎల్బీ స్టేడియంలో మృతదేహం అక్కడ ఉంటే రాత్రి తెల్లవారులు కూడా ప్రజలంతా కూడా రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రజలంతా వచ్చి ఆ గ్యాలరీలు అంతా కూడా నిండిపోయి ప్రజలంతా ఉంటే ఆనాటి పోలీస్ కమిషనర్ అప్పారావుని పిలిచి, చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఎవరు కూడా గ్యాలరీలో ప్రజలు ఉండడానికి వీల్లేదు, రామారావు గారిని చూడడానికి ఎవడూ రాలేదు అని అనిపించుకోవాలి, కొట్టండి, లాఠీ ఛార్జ్ ఇచ్చి బయట తోసేయండి అని చెప్పారు. వీఆర్ దేర్ పోలీసులు వెళ్ళి లాఠీ ఛార్జ్ చేసి వాళ్ళ మీద ప్రయోగం చేసి దెబ్బల ప్రయోగం చేయడం అనేటువంటి జరిగింది. ప్రజలందరూ కొట్టడానికి ప్రయత్నం చేస్తే అప్పుడు ప్రజలు తిరుగుబాటు చేసి పోలీసును కొట్టడం అనేటువంటి జరిగింది. ఇదంతా చంద్రబాబు నాయుడు గారు చిన్న చిన్న పనులు ఏమీ చేయలేదు. ఆయన అంతా కూడా రాక్షసానందం, ఎక్కడా కూడా తన రాజకీయం కోసం ఎన్నైనా మాట్లాడతారు, ఏ స్థాయికైనా ఆయన దిగజారిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈవేళ చంద్రబాబు నాయుడు గారు నీతులు చెప్తూనే ఉంటారు. గత 5 సంవత్సరాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఏ రాజకీయ పార్టీ నాయకుడినైనా, కమ్యూనిస్టులు సిపిఎం అనవండి, సిపిఎం అనవండి, బీజేపీ అనవండి, ఎవరినైనా సరే ధర్నాలు చేయనిచ్చారా, రాస్తా రోకాలు చేయనిచ్చారా, ఏదైనా పిలిపిస్తే రాష్ట్ర స్థాయి పిలిపిస్తే చాలు నాయకులందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేసినటువంటి విషయం మర్చిపోతారా? ప్రజాస్వామ్యయుతంగా ఏ విధమైన యాజిటేషన్స్ అయినా చేయొచ్చు, కానీ చేయకుండా రాజకీయ నాయకుల్ని, చోటా చోటా నాయకులను కూడా మరి హౌస్ అరెస్ట్లు చేసి ధర్నాలు సక్సెస్ అవ్వకుండా చేసినటువంటి విషయం మేము మర్చిపోలేము. చంద్రబాబు గారు, మీరు ఈవేళ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేటువంటి పరిస్థితి రావడం అనేటువంటి జరుగుతుంది. ఇక్కడ మేము వస్తే చంద్రబాబు నాయుడు గారి భాష ఏ రకంగా తయారైపోతుందంటే, మేము వస్తే మీ సంగతి చూస్తాం, మీ పోలీసులారా మీ సంగతి చూస్తాం అంటారు. ఆయన తాలూకు మనుషుల చేత వార్నింగ్లు ఇప్పిస్తారు, మేము అధికారంలోకి వస్తాము మళ్ళీ కూడా మా బూట్లు పోలీసుల చేత నాకిస్తామని చెప్తున్నాడు, అనిపిస్తున్నాడు. ఇదేనా భాష? చంద్రబాబు నాయుడు గారు స్వయంగా మాట్లాడేటువంటి భాష ఏంటి? మా వెంట్రుకలు పీకలేదు, మా బొచ్చు పీకలేరు, ఇదండి ఆయన మాట్లాడేది. ఇది తుగ్రక్ ఉన్మాది అంటే ఒక ప్రతిపక్ష నాయకుడు మాట్లాడాల్సినటువంటి భాష చంద్రబాబు నాయుడు గారు ఏమాత్రం కూడా అది వాడడం లేదు. ఇరిటేషన్, అయ్యో నా పదవి పోయింది, మళ్ళీ ఈ పదవి నాకు ఎప్పుడు రాదు అంచేత ఏదో రకంగా ఒక అరాజకాన్ని సృష్టించాలని చెప్పేటువంటి పరిస్థితి రావడం అనేటువంటిది జరుగుతుంది. రాష్ట్రంలో అరాజకాన్ని సృష్టించి అగ్నిగుండంగా దీన్ని తయారు చేసి ఇక్కడ లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఈవేళ అంటున్నారు మొత్తం అంతా కూడాను ఇక్కడ తెలుగుదేశం పార్టీ లీడర్లు అంటున్నారు రాష్ట్రపతి పాలన పెట్టండి అంటున్నారు. ఏంటి నిన్న జరిగినటువంటి సంఘటనకి రాష్ట్రపతి పాలన పెట్టాలట అంటే, చంద్రబాబు నాయుడు గారి మీద కోటి గుడ్డు విసిరితే రాష్ట్రపతి పాలన పెట్టేయాలట, అది వారి తాలూకు డిమాండ్. ఇంకొక నాయకుడు అంటాడు దీని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలని ఆయన అంటారు. అన్నిటికీ మేము అంగీకరిస్తున్నాం, కానీ నేను కూడా డిమాండ్ చేసేది ఏంటంటే 1994 ఆగస్టులో ఎన్టీ రామారావు గారికి చంద్రబాబు చేసినటువంటి వెన్నుపోటు చరిత్ర మీద కూడా జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయండి. ఇది ప్రజాస్వామ్యానికి చాలా అత్యవసరమైనటువంటిది. ఆయన ఇప్పుడు అధికారంలో ఉండడం వల్ల అది చరిత్రలో
కలిసిపోయింది, కాలగర్భంలో కలిసిపోయింది. దాన్ని బయటకు తీయాల్సినటువంటి అవసరం ఉంది. వైస్రాయ్ హోటల్లో జరిగినటువంటి విషయం, డాల్ఫిన్ హోటల్లో జరిగినటువంటి రాజద్రోహం విషయం, పోలీసుల పాత్ర, పోలీసులు ఎక్సెస్గా ఏ రకంగా బిహేవ్ చేశారు, ఆనాడు ఎన్టీ రామారావు గారికి ఏ రకంగా రాజద్రోహం చేయడంలో చంద్రబాబు నాయుడు గారికి సహకరించారు, ప్రజాస్వామ్యాన్ని ఏ రకంగా మంట కలిపారు అన్నటువంటి అన్ని విషయాల మీద కూడా 94 ఎపిసోడ్ మీద టోటల్గా దయచేసి జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాల్సిందిగా ముఖ్యమంత్రి గారు నేను కోరుతున్నాను. ఏం చేయాలంటే ఖచ్చితంగా ఈ విషయాలన్నీ కూడా ప్రజలకు తెలియాలి. చంద్రబాబు ఎంత నిజాయితీ అయిన వాడో, ఎంత అప్రజాస్వామికవాదో, ఎటువంటి వ్యక్తో తన స్వార్థం కోసం తన మామని ఏ రకంగా హెరాస్ చేశారో, ఎన్టీ రామారావు గారి మరణానికి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా కారకుడో విచారణ జరిపించాల్సినటువంటి అవసరం ఉందని నేను భావిస్తూ అందుకు తగినటువంటి విచారణ జరిపించాల్సిందిగా నేను కోరుతున్నాను.